హాయ్ హలో నమస్తే. బిగ్ బాస్ హౌస్లో ఈరోజు ఏం జరిగిందో రివ్యూలో చూద్దాం. నిన్నటి సోమవారం ఎపిసోడ్తో నామినేషన్స్ అనేవి పూర్తయినాయి. ఇక నామినేషన్స్లో ఎవరు ఎవరికి వేశారో మనం అంతా చూసాం. యష్మి నామినేషన్ సోనియా వేయడంతో అదే ఎక్కువ చర్చ జరిగింది. గొడవ చాలాసేపు కంటిన్యూ అయింది హౌస్లో. నువ్వు ఎంతసేపు వాళ్ళిద్దరితోనే ఉన్నావు, వాళ్ళిద్దరినే చూస్తున్నావు తప్ప గేమ్ ఆడలేదు, నా క్లీన్లో ఉన్నప్పుడు ఆడలేదు, ఇప్పుడు అక్కడ ఆడలేదు, కేవలం వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నావు లేదంటే వాళ్ళని వాడుకుంటున్నాం అని యష్మి అన్నదని చెప్పేసి సోనియా గొడవ పెట్టుకుంటాం. తర్వాత వాళ్ళని నువ్వెందుకు చూస్తున్నావు, వాళ్ళని వేరే ఉద్దేశంతో నువ్వు చూస్తున్నావు అన్నట్టుగా పోర్ట్రేట్ చేసింది సోనియా. సో ఈ విషయంలో యష్మి ఏడవడం, మళ్ళీ ఓదార్పు యాత్రలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి హౌస్లో. పృథ్వీ వచ్చి సోనియా దగ్గర పృథ్వీ నిఖిల్ మాట్లాడుకున్న కొన్ని సందర్భాలు తీసుకొచ్చి సోనియాకి చెప్పడం, మళ్ళీ సోనియా వచ్చి నిఖిల్ని అడిగి ఏదో మొగుడు పిల్లలు చిన్న చిన్న గొడవలు పెట్టుకుని మళ్ళీ ఓదార్చుకుని ఈ టైప్లో ఇదే పోర్ట్రేట్ అవుతుంది మొత్తం హౌస్లో అంతా కూడా. ఆ సోని మన యష్మి కూడా ఎక్కువసేపు ఏడ్చింది దానికోసమే. ఇంట్లో కూడా చూస్తూ ఉంటారు ఎపిసోడ్స్ మొత్తం అంతా గమనిస్తూ ఉంటారు. సో ఇలా ఉన్నప్పుడు ఈ విధంగా పోర్ట్రేట్ చేయడం ఏంటి అమ్మాయి అని చెప్పేసి సోనియా మీద ఎలా అరుచుకుంటాం బాధపడటం అన్నీ జరుగుతున్నాయి. ఇక నిఖిల్ ఒకడే చీఫ్గా ఉన్నాడు ఇప్పుడు హౌస్కి, ఇంకొక చీఫ్ కావాలని చెప్పేసి చీఫ్కి ఎంచుకోవడానికి ఒక టాస్క్ అయితే జరిగింది హౌస్లో. ఈ టాస్క్ ఏంటంటే అంద హౌస్మేట్స్ అందరు ఫొటోస్ ఉంటాయి, ఫొటోస్తో ఉన్న ఫ్రేమ్స్ ఉంటాయి అన్నమాట. ఆ ఫ్రేమ్ని ఒక హ్యామర్ ఎవరైతే ముందుగా పట్టుకుంటారో ఆ హ్యామర్ పట్టుకుని అంటే ఒక ఫస్ట్ నిఖిల్కి వస్తుంది ఛాన్స్. అయితే నిఖిల్ ఎవరు ఫోటో అయితే పగలగొడతాడో ఫస్ట్ నిఖిల్తో పోటీ పడవలసి ఉంటుంది. సో అలా పోటీ పడినప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరైతే హ్యామర్ పట్టుకుంటారో ఆ హ్యామర్ని వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి ఇస్తే వాళ్ళకి ఇష్టం లేని వాళ్ళ ఫోటో పగలగొట్టడం ద్వారా వాళ్ళని చీఫ్ రేస్ నుంచి తప్పించడం జరుగుతుంది. లాస్ట్కి అయితే ఎవరైతే మిగులుతారో వాళ్ళు హౌస్కి సెకండ్ చీఫ్గా ఈ వారం ఎన్నుకోబడడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఈ విధంగా ఎవరి స్ట్రాటజీ వాళ్ళు ఉపయోగించారు, గట్టి నిర్ణయం తీసుకున్నట్టున్నారు మొత్తం చాలామంది కూడా. సోనియాని ఎట్టి పరిస్థితుల్లోనూ చీఫ్ చేయకూడదని చెప్పేసి ముందు అసలు దీని అంతరికి ఆజ్యం పోసిన అయితే యష్మి అనిపించింది. యష్మి కానీ సీత, విష్ణుప్రియ, ప్రేరణ వీళ్ళు ఈ నలుగురు మాత్రం ఖచ్చితంగా సోనియా కాకూడదనే కృషి చేశారు. ఫలించింది వాళ్ళ కృషి. మొత్తానికి అమ్మాయిలు చీఫ్ అవ్వాలనుకున్నది కూడా వాళ్ళ మనసులో ఉంది. సో ఆ ప్రకారమే లాస్ట్ సీత మిగిలింది. సీత ఇప్పుడు సెకండ్ చీఫ్గా సెలెక్ట్ అయింది ఈ వీక్లో. సో చూద్దాం వీళ్ళ ప్రయాణం ఎలా ఉంటుంది, చీఫ్గా తనకి ఎంతవరకు తీసుకుంటుంది అంతా కూడా మనం ఎపిసోడ్లో చూడొచ్చు. అయితే ఇక్కడ ఈ రోజు జరిగిన ఎపిసోడ్లో పర్వాలేదు అనిపించింది, కొంచెం కొంచెం ఫన్నీ కానీ బాగా ఉన్నాయి. ముఖ్యంగా విష్ణుప్రియ మామూలు కంటెస్టెంట్ కాదు, తిన మంచి స్ట్రాంగ్ ప్లేయర్ యాక్చువల్లీ, కానీ ఒక తింగర్ తింగర వ్యాసాలతోటి అరుపులతోటి తింగర్ తింగర చేష్టలతోటి ఇంకా తనలో ఉన్న ఆటని బయట పెట్టలేదేమో అనిపిస్తుంది. సో ఆ ఫుల్ గేమ్ కనుక తనను బయట పెట్టిందంటే ఈసారి బిగ్ బాస్ ఎగరేసుకుపోతుంది విష్ణుప్రియ. సో ఆ విధంగా కృషి చేస్తుందేమో మరి ముందు ముందు ఎపిసోడ్స్లో చూడాలి. ఇంకా నార్మల్గానే నిఖిల్ మంచి స్ట్రాంగ్ కంటెస్టెంట్, చాలా బలంగా ఆడుతున్నాడు ఏ టాస్క్ వచ్చినా సరే. కానీ అంత బలవంతుండే విష్ణుప్రియ తన చేతిలోని హ్యామర్ లాక్కుని చాలా గేమ్ బాగా ఆడింది. తనకు ఇష్టమైన వాళ్ళకి హ్యామర్ ఇచ్చింది, ఇష్టం లేని వాళ్ళు బయటికి పంపేలా చేసింది విష్ణుప్రియ. సో ఇదే ఇలా ఉంచితే సీత చీఫ్ అయింది. చీఫ్ కాకముందే చిన్న చిన్న ఇన్సిడెంట్స్ అంటే మంచి ఫన్నీ ఇన్సిడెంట్స్ కూడా చేసింది. విష్ణుప్రియ ఎలాగుంటుంది, ఎలాగ యాక్ట్ చేస్తుంది, పృథ్వీ అక్కడ ఉంటే ఎలా ఉంటుంది ఏంటి అన్నది చాలా ఫన్నీ వేలో మంచిగా పోర్ట్రేట్ చేసింది సీత కూడా. సో అంతా మంచిగా జరిగింది హౌస్లో. ఈ నలుగురు అమ్మాయిలు అయితే కలిసికట్టుగా ఆడడానికి ఇంక ప్రిపేర్ అయిపోయారు అనిపించింది. సీత, నైనిక, విష్ణుప్రియ, పర్టికులర్గా ఈ నలుగురు. సో ఇంకా యష్మి కూడా వీళ్ళతో కొంచెం కలిసినట్టే కనిపిస్తుంది. అంటే తన ఉద్దేశం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ సోనియా చీఫ్ అవ్వకూడదు అని చెప్పేసి తన ఉద్దేశం. సో ఇది ఎలా ఉంటే ఇంతవరకు ఈ ఎపిసోడ్లో చూసాం. ఇంకా లైవ్ అప్డేట్స్ దగ్గరకు వచ్చేటప్పటికి మాత్రం మనం మొత్తంగా చూసింది ఈ రెండింటి ఇప్పుడు చీఫ్లుగా ఉన్న ఇద్దరు నిఖిల్, సీత. మరి వీళ్ళకి క్లాన్లు కావాలి కదా, క్లాన్ని ఎలాగా బిల్డప్ చేసుకుంటారనేది, ఎవరెవరు ఏ క్లాన్లోకి వస్తారన్నది కూడా ఆ లైవ్ ఎపిసోడ్లో చూడడం జరిగింది. బిగ్ బాస్ అంతా క్లియర్ కట్గా కనిపించింది మనకి. సో యాజ్ యూజువల్గా నిఖిల్ దాంట్లోకి సోనియా, పృథ్వీ,
ఫస్ట్ జాయిన్ అయ్యారు. ఆ తర్వాత మన సీత దాంట్లోకి, నైనిక, విష్ణుప్రియ, ఆదిత్యవం, నబీల్ చేరడం జరిగింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అసలు యష్మి సీత క్లాన్లోకి వెళ్తుంది అనుకున్నాం, కాంతారా క్లాన్లోకి, కానీ మళ్ళీ నిఖిల్ క్లాన్లోకి వెళ్ళింది. మరి తన గేమ్ స్ట్రాటజీ ఏంటో రేపటి ఎపిసోడ్లో మనం చూడొచ్చు. ఇక మిగిలింది మణికంఠ కూడా నిఖిల్ క్లాన్లోకి వెళ్ళాడు. ఇక మిగిలింది ప్రేరణ అక్కడికి సీత క్లాన్లోకి వచ్చింది. ముందు స్ట్రాంగ్గా ఉన్న క్లాన్ అయితే మాత్రం సీత క్లాన్, అంటే కాంతారా క్లాన్ ఎక్కువ మెంబర్స్ తోటి స్ట్రాంగ్గా ఉంది ఈ క్లాన్ అనేది. సో ఈ వీళ్ళకి ఏ టాస్క్లు పెడతాడు, వీళ్ళు ఎలా ముందుకు వెళ్తారు అనేది మనం వచ్చే ఎపిసోడ్స్లో చూడొచ్చు. ఇక విష్ణుప్రియ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం, చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్గా కనిపిస్తుందని. తను ఈరోజు చేసిన ఎపిసోడ్లో అయితే మాత్రం డైలాగులు కూడా వేసింది కొన్ని కొన్ని, ఎవరి మీద, నిఖిల్ మీద, పృథ్వీ మీద, సోనియా మీద. నిఖిల్ దద్దోజనం అంట, అంటే ఎవరు ఎవరని అనలేదు, దద్దోజనం పులిహోర అంతే. ఎవరు దద్దోజనం ఎవరు పులిహోర అన్నది చూసిన వాళ్ళ విధానం బట్టి ఉంటుంది. మధ్యలో సోనియా ఎలా చెప్తే వీళ్ళు ఎలా ఆడుతున్నారు. సో వాళ్ళు ఒక దద్దోజనం, వీడు ఒక పులిహోర అన్నట్లు విష్ణుప్రియ తేల్చిపడేసింది. సో ఇది ఈ ఎపిసోడ్ రివ్యూ. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.